பண்றா. Hi guys, welcome to our channel. It's me Balu Locks. Guys, ee roju nenu cheyabothunna vlog vachesi idoka hidden waterfall anamata. So hidden waterfall ani endukannanante, so most of the people ki ee waterfall teliyadu. So exact ga mana Vizag nunchi meer Google lo Aradakota ani search cheyandi. Aradakota ani gaani Jadiguda అని కానీ సెర్చ్ చేయండి. సో అరడకోట అనేది ఊరు పేరు అన్నమాట, జడిగూడ అనేది వాటర్ఫాల్ పేరు అన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే, మీరు వైజాగ్ నుంచి పాడేరు వెళ్ళి, పాడేరు నుంచి పెదబయలు వెళ్ళే రూట్లోకి వెళ్ళాలన్నమాట. సో పెదబయలు ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంది అనగా ఒక లెఫ్ట్ మనకు తగులుతుంది. సో ఆ లెఫ్ట్లోంచి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి అక్కడ బైక్స్ వెహికల్స్ పార్క్ చేసి ఒక 2.5 కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్గా ఈరోజు మీకు ఆ వాటర్ఫాల్ డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాను అన్నమాట. ఈ వ్లాగ్ డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడండి, మీ అందరికీ గ్యారంటీగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అట్ ప్రజెంట్ అయితే మాడుగుల దాటాము. మాడుగుల దాటి పాడేరు ఘాట్ రోడ్లోకి వెంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఘాట్ రోడ్లో మాత్రం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. టూ వీలర్స్ అయితే నో ప్రాబ్లం కానీ ఫ్రెండ్స్, ఒకవేళ 4 వీలర్స్ ఎవరైనా డ్రైవ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఘాట్ సెక్షన్ అలవాటు అయి ఉన్నాళ్ళు అయితే ఈజీగా డ్రైవ్ చేయగలుగుతారు. సార్ అలా వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సూపర్ ఉంది అసలు. సమ్మర్లో కాదు కానీ వింటర్లో రావాలి. ఘాట్ రోడ్ అయితే అదిరిపోద్ది అసలు, ఫుల్ క్లౌడ్స్తో నాటుతారు. నా వీడియోస్లో మీరు చూడండి, అక్కడ తారాబు వాటర్ఫాల్స్ వీడియో ఉంటుంది, అందులో ఘాట్ సెక్షన్ కవర్ చేశాను. మేము డిసెంబర్లో వెళ్ళాం అన్నమాట. అసలు ఇంకా మామూలుగా లేదు, మంచు క్లౌడ్స్, పొగ మంచు అయితే డే బత్సం అన్నమాట. 8 గంటలు 9 గంటలు కూడా అలాగే ఉన్నాయి. ఆంజనేయస్వామిని దర్శించుకొని మళ్ళీ మా ప్రయాణం కొనసాగిస్తాం. మీరు ఏమైనా ఫుడ్ కానీ లేదంటే వాటర్ సప్లిమెంట్స్ కానీ పట్టుకెళ్ళాలనుకుంటే మీరు పాడేరులోనే పర్చేస్ చేయాలి. సో మేము ఫుడ్ అయితే అతిథి హోటల్ అని ఒకటి ఉంది, అతిథి రెస్టారెంట్ అని. సో అతిథి రెస్టారెంట్లో మేము తీసుకుంటున్నాం అనమాట. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడే తీసుకున్నాం, చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. సో ప్రిఫర్ చేస్తున్నాను అతిథి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అతిథి పాడేరు వస్తే అతిథికి వెళ్ళండి, అతిథిలో టేస్ట్ చేయండి. సో మనకి ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. కొత్తపల్లి వాటర్ఫాల్స్కి వెళ్ళే రూట్ అయితే ఇదే రూట్లో కంటిన్యూస్గా స్ట్రీట్ వెళ్ళాలన్నమాట, అంటే లంబసింగి వెళ్ళే వైపు వెళ్ళాలి. ఆ అందువేలో మీకు కొత్తపల్లి వాటర్ఫాల్ దొరుకుతుంది.
మనము ఇప్పుడు వెళ్ళబోయేది పెదబయలు. సో పెదబయలు అంటే ముంచింగుపుట్టు వైపు అన్నమాట. సో డుడుమ జోలాపుట్టు రూట్ వైపు కట్ అవ్వాలి. సో ఇలా వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక జంక్షన్ తగులుతుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అంటే అరకు వెళ్ళే రూట్ అడగాలి. సో అరకు వెళ్ళే వైపు కట్ అవ్వాలన్నమాట, స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు. సో అరకు వెళ్ళే వైపు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక డైవర్షన్ వస్తుంది. సో ఆ డైవర్షను స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకు వస్తుంది, కొంచెం లెఫ్ట్కి డైవర్షన్ తీసుకుని వెళ్తే మనకి జోలాపుట్టు తర్వాత డుడుమ వాటర్ఫాల్కి ముంచింగుపుట్టు వెళ్ళే రూట్ వస్తుంది అన్నమాట. సో ఆ రూట్లో మనకి పెద్ద బయలుదేరుతాయి. చూడండి, ఈ జంక్షన్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి, స్ట్రైట్గా వెళ్తే మీకు మోదకొండం టెంపుల్ అలాగే కొత్తపల్లి వాటర్ఫాల్స్ వస్తాయి. ఇలా రైట్ తీసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఇది అరకు వెళ్ళే రూట్. సో ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఆ జంక్షన్ నుంచి కొంచెం దూరం వచ్చాక అతిథి రెస్టారెంట్ కనిపిస్తుంది. చూడండి, చూపిస్తాను బోర్డు అతిథి. సో ఇక్కడ మేము ఫుడ్ తీసుకుంటాం అన్నమాట. ఆల్రెడీ మా వాళ్ళు ఉన్నారు, పార్సిల్స్ ఆర్డర్ ఇస్తున్నారన్నమాట. హే, సే హాయ్ బాబు, నాకు మటన్ బిర్యానీ. అమ్మో, నాటు కూడా గైస్. ఫుడ్ పార్సల్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మేము పెదబయలు వెళ్ళే రూట్లో ఉన్నాం పాడేరు నుంచి. సో ఇక్కడ నుంచి 29 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది పెదబయలు. చూడండి ఫ్రెండ్స్, మీకు మత్స్యగుండం ఐడియా ఉండి ఉంటుంది. మత్స్యగుండం ఎవరికైనా వెళ్ళాలనుకుంటే చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నమాట మత్స్యగుండం. బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లేస్, ట్రై చేయండి. శివాలయం ఉంటుంది. సో ఇది మత్స్యగుండంకి వెళ్ళే రూట్ అన్నమాట. సో ఎవరైనా మత్స్యగుండం వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి లోపలికి వెళ్తే మత్స్యగుండం టెంపుల్ అన్నమాట. సో మత్స్యగుండంలో శివాలయం ఉంటుంది. అలాగే మత్స్యగుండం స్పెషాలిటీ ఏంటంటే వాటర్ స్ట్రీమ్ ఉంటుందన్నమాట. అక్కడ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వాటర్ వెళ్తుంటుంది. సో వాటర్లో చేపలు ఉంటాయన్నమాట. మత్స్యం అంటే తెలుసు కదా, మత్స్యం చేపలు. సో గుండం అన్నమాట, ఆ గుండంలోని చేపలు ఉంటాయన్నమాట. ఆ చేపలు దేవుడిగా భావిస్తారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. సో ఆ చేపలకి మురీలు అక్కడ బయట అమ్ముతారనమాట, మురీలు అవి వేయాలి. సో ఎవరైనా ఇటువైపు వస్తే మత్స్యగుండం ప్రిఫర్ చేయండి, ఒక మంచి ప్లేస్ అది. చూస్తున్నారు కదా, ఈ వాటర్ కూడా ఆ మత్స్యగుండం నుంచి వచ్చిన వాటర్ అన్నమాట. సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ స్ట్రీమ్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి వస్తున్న వాటర్ అది. చూడండి, ఇక్కడి నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. ఇలా వెళ్తే ముంచింగుపుట్టు అన్నమాట. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. బోర్డు చూడండి, అరడకోట గ్రామం. పదండి, సో ఇక్కడ డైవర్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఇంకా అక్కడ వరకు బళ్ళు వెళ్తే అక్కడ నుంచి ఇంకా మరి బైవాక్కే. చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు లొకేషన్ అయితే.
బాగా గుర్తించుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కరెక్ట్గా రైట్ సైడ్ చిన్న బళ్ళు వెళ్తున్నాయి. ఈ రైట్లోకి బోర్డు కానీ ఏమి ఉండవు. సో ఇక్కడ రైట్లో చిన్న కటింగ్ వస్తుంది అన్నమాట మట్టి రోడ్డు. సో ఈ మట్టి రోడ్లోకి వెళ్ళాలి మనం. వాటర్ఫాల్కి వెళ్ళాలంటే ఈ మట్టి రోడ్లోకి కటింగ్ తీసుకోవాలన్నమాట. బాగా గుర్తించుకోండి ఈ ప్లేస్ అయితే, ఎందుకంటే బోర్డు కానీ ఏమి ఉండదు ఇక్కడ. కన్ఫ్యూజ్ అయితే ఎవరైనా అడగండి. నేను అందుకని ఈ వీడియో స్కిప్ చేయలేదు. ఇక్కడ కంప్లీట్గా అక్కడ మెయిన్ రోడ్లో కటింగ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ఉంచాను. సో ఇక్కడ ఆ చెట్టు ఉంది కదా, అక్కడతో ఇంకా వెహికల్స్ ఆపేస్తారనమాట. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఇంకా కార్లు అయితే ఆ పైన ఉండిపోవాలి, టూ వీలర్ కాబట్టి ఇంతవరకు వస్తుంది. ఎప్పుడు దిగిపోతుంది అందులో. సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత పీస్ఫుల్గా ఉందంటే లొకేషన్ అయితే కాక చుట్టూ చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఈ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ వస్తుంది కదా, ఇది వాటర్ఫాల్ నుంచి వస్తుంది. సో మీకు రూటు ఎవరు చెప్పవసరం లేదు. ఈ వాటర్ని మనం ఫాలో అవుతూ అలా ఆపోజిట్లో వెళ్ళిపోవడమే. వాటర్కి ఆపోజిట్గా మనం వాక్ చేసుకుని వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వాటర్ స్ట్రీమ్ క్రాస్ చేయాలి ఇక్కడ. రే జార్ జార్త
హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అక్కడ కొంచెం జాగ్రత్తగా మనం క్రాస్ చేయాలి. సో బట్ రూట్ అయితే ఉంది, వాటర్ఫాల్ వరకు రీచ్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. సురేష్, సురేష్ వస్తుంటాను ఫోటో. Thank you.
Wow. Friends, ఆ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను సో ఫ్లో వరకు వెళ్ళొచ్చంట సో ఆ కింద దిగి కూడా ఆడుకోవచ్చు అని చెప్తున్నారు మేము కూడా సురేష్ ఒక నిమిషం ఆగు రండి రండి ఆల్మోస్ట్ వాటర్ఫాల్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ పద పద అలాగే పద పైకి పద అరే పైకి లేదా లేదు లేదు అక్కడ పదరా రారా ఇక్కడికి ఏం పర్లేదు వాటర్ఫాల్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ వాటర్ఫాల్ దగ్గరికి వచ్చాను ఇక్కడ
అనండి. నేను దిగుతాను మీరు ఎలా దిగినప్పుడే ఉండాలి సార్. మామూలు పడదా బా నవ్ 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 నవ్